నా పేరు మురళీధర్ రెడ్డి అండి. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఐఎమ్ డయాబెటిక్ యాజ్ వెల్ యాజ్ డయాబెటిక్ నెఫ్రో అని రీసెంట్గా డయాగ్నోస్ అయిందండి. సబ్సిక్వెంట్గా ఈ క్యాట్రాక్ట్ ఫార్మేషన్ ఉందని నాకు సుమారుగా ఒక సంవత్సరం క్రితమే కన్సల్టెంట్గా చూపించుకున్నప్పుడు చెప్పారండి. మా మదర్కి సుమారుగా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ జరిగిందండి. అప్పుడు ఒక ఐకే బట్ అప్పుడు ఉన్న లెబోరియస్ ఆ పెయిన్స్ కానీ ఇది కానీ తను పడిన అండ్ షీ హ్యాడ్ టు స్టే ఇన్ ది హాస్పిటల్ ఓవర్ నైట్ ఆల్సో. సో షీ హ్యాడ్ నో అదర్ ఎయిల్మెంట్ అండి. అవన్నీ చూసి బట్ రిలక్టెంట్గా ఉన్నాను నేను. దెన్ ఐ వాజ్ బిట్ వరీడ్ అండి, డయాబెటిక్స్ ఇవన్నీ ఉన్నాయని చేయించుకోవడమా వద్దా అని. ఐ వాజ్ సింప్లీ పోస్ట్పోనింగ్ లైక్ ఎనీథింగ్. మా ఫ్యామిలీ ఫ్రెండ్ గారు డాక్టర్ గారి నుంచి చెప్పారండి నాకు, ప్రసాద్ గారి గురించి చెప్పగానే నేను వెంటనే వచ్చి వారిని కలవడం, తర్వాత వారు ఇచ్చిన ధైర్యం, వారు చేసిన ప్రొసీజర్స్, టెస్ట్ కానీ ఇంకోటి కానీ, దెన్ కౌన్సిలింగ్ ఆఫ్ ది పేషెంట్ ఇదంతా కూడా నచ్చి దెన్ నేను ఒప్పుకొని ఏప్రిల్ 16 నన్ను ఫస్ట్ లెఫ్ట్ ఐకి చేశారండి. సబ్సిక్వెంట్ 25 ఆఫ్ ది సేమ్ మంత్ రైట్ ఐ కూడా చేశారండి. ఇప్పుడు నాకు అంతకుముందు క్యాట్రాక్ట్ వల్ల ఉన్న ప్రాబ్లం నైట్ విజన్ కొంచెం ఇబ్బందిగా ఉండేది, పర్టికులర్లీ డ్రైవింగ్ అది. తర్వాత సబ్సిక్వెంట్గా పోస్ట్ ఆపరేటివ్ అది లెస్ దెన్ నేను అన్నట్టు ఐ ఎక్స్పెక్టెడ్ టు బి ఫర్ మోర్ దెన్ 6 అవర్స్, నథింగ్ లేదు, లెస్ దెన్ 15 మినిట్స్లో అంతా అయిపోయిందండి. ఇది ఆల్మోస్ట్ ఓన్లీ 10 మినిట్స్ ఇప్పుడు నాట్ రాక్. ఇది రియల్లీ వండర్ఫుల్ అండి, జస్ట్ లైక్ ఎనీథింగ్ అండి. అసలు ఆపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ఆపరేషన్ జరిగింది అని ప్రొసీజర్ తీసుకెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, డాక్టర్ గారు చేస్తున్నారు కాబట్టి తెలిసింది తప్ప అదర్వైజ్ ఐ థింక్ నో నథింగ్ అండి. అండ్ మోర్ ఓవర్ నాకు ఇది కూడా ఏమి ఇవ్వలేదండి, ఇది మన అనస్థిషియా కూడా లేదండి, జస్ట్ సమ్ జెల్ చేసి 2 వయసు కూడా అలాగే చేశారండి. అండ్ పోస్ట్ ఆపరేటివ్ ఆల్సో నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ పెయిన్ అది ఉంటుంది, మా మదర్ దీంతో చూశాను కాబట్టి అలాంటివి, నో నథింగ్ అండి, ఎవ్రీథింగ్ వెంట్ ఫైన్. కేర్ ఇస్ ది బెటర్, బెస్ట్ బెస్ట్ అండి. ఎనీబడీ కెన్ కమ్ హియర్ అండ్ వాక్అవుట్ వితౌట్ ఎనీ ఇష్యూస్.